తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కష్టాలన్నీ కూడబలుక్కుని దాడి చేసినట్లు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి. ఓ పక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంటే, తామేం తక్కువ తిన్నామా అంటూ బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభలో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీ గులాబీ దళానికి చెందిన రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేస్తోందట. రారమ్మంటూ బీఆర్ఎస్ ఎంపీలకు ఆహ్వానాలు పంపుతోందని సమాచారం తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. బీఆర్ఎస్ ను ముప్ప తిప్పలు పెడుతున్నాయి రెండు జాతీయ పార్టీలు. రోజుకో ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్ అసెంబ్లీలో బీఆర్ఎస్ మనుగడకే సవాల్ విసురుతూ ఉండగా, ఇప్పుడు బీజేపీ తన వంతు అన్నట్లు రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు గాలం వేస్తూ పెద్దల సభలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేలా పావులు కదుపుతోంది. రాజ్యసభలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీఆర్ఎస్ ఎంపీలతో చర్చలు జరుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. పరస్పర ప్రయోజనాలే ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల మధ్య ఈ డీల్ కుదుర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ కాస్త తక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను లాగేసుకోవాలని చూస్తోందని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉండగా, వీరిలో ఒకరు తప్ప మిగిలిన ముగ్గురు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్కరు ఎవరన్నది బీజేపీ బయటపెట్టడం లేదు. ఇలా ఒకేసారి ముగ్గురు బీజేపీలో చేరిపోతే రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షం విలీనమైనట్లు ప్రకటించొచ్చని, తద్వారా ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విషయంలో రాజీనామా నిబంధన పెట్టిన బీజేపీ రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకోవడం ద్వారా వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్తోంది. 2019లో టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుని టీడీఎల్పీని విలీనం చేసుకుంది బీజేపీ. అప్పుడు ఎవరూ రాజీనామా చేయలేదని, ఇప్పుడు కూడా ఎవరూ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కమలనాథులు. బీజేపీ బీఆర్ఎస్ ఎంపీల మధ్య డీల్ సక్సెస్ అయితే పార్లమెంటులో బీఆర్ఎస్ ఖాళీ చేసినట్లే. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయిన బీఆర్ఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల ద్వారానే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడితే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్ నాయకత్వం రాజ్యసభ సభ్యుల విషయంలోనూ పెద్దగా స్పందించడం లేదు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించుకుంటామని చెప్తున్న బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం బలవంతంగా ఎవరిని నిలువరించలేమని భావిస్తోంది. అందుకే పోతే పోని అన్నట్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరు గోడ దూకేస్తామన్నా అడ్డు చెప్పడం లేదు అంటున్నారు. మొత్తానికి తాజా పరిణామాలతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ ఖాళీ అవ్వనుంది అంటున్నారు.